థ్యాంక్ యూ అన్నగారు. ఇప్పుడు ఏపీ ఆంధ్రప్రదేశ్ పిఆర్టీయు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు గారు మాట్లాడతారు. తర్వాత ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకుడు తమ్ముడు హుస్సేన్, అలాగే విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘ అధ్యక్షులు రవీంద్ర గారు వచ్చారు. హుస్సేన్ గారు తర్వాత రవీంద్ర గారు, తర్వాత ఇంకా మాట్లాడవలసిన సారథి ఇంకా ఒకరిద్దరు ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని మనం ఇంకెవరన్నా అభిలషిస్తున్నా మా దగ్గరికి స్లిప్ పంపించవలసిందిగా, సమయాభావం వలన కాస్త ఇదిగా మాట్లాడవలసిందిగా కోరుతూ ఇప్పుడు పెద్దలు రాంబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ. ఈనాటి సమస్యల సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటైన సమావేశానికి అధ్యక్షత వహించిన పెద్దలు, ఈ ముఖ్య అతిథులకు, పోరాట పటిమ కలిగినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ సంఘాల రథసారథులు అందరికీ పిఆర్టీయు పక్షాన ఉద్యమాభినందనలు. సమస్యల గురించి నేను చెప్పదలుచుకోలేదు, సమస్యలన్నీ కూడా మనకి అవగాహన ఉన్న వ్యక్తులే ఇక్కడ ఉన్నారు కాబట్టి జరగబోయే కార్యక్రమాలని కార్యాచరణ తయారు చేసి ప్రభుత్వంతో చేయబోయేటటువంటి ఉద్యమంలో సగటు ఉద్యోగిని దృష్టిలో పెట్టుకొని చివరి వరకు ఉద్యమాన్ని సాగించి సమస్యల సాధన మీద దృష్టి మరచి అంతిమ విజయం సాధించే వరకు ఈ సంఘాల మధ్య ఐక్యత కొనసాగిస్తూ సమన్వయం చేసుకుంటూ సంఘాలని ముందుకు నడిపించి ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పుడున్న సమస్యల్లో కొన్నైనా పరిష్కార మార్గాలు ఎత్తుక్కొని మన సమస్యలు పరిష్కారం చేసినాం అని చెప్పి క్షేత్రస్థాయిలో ప్రతి ఉద్యోగి ఆనందపడేదాకా ఉద్యమాన్ని నడపాలని ఈ కార్యాచరణ కమిటీ ఇచ్చిన పిలుపుల్లో పిఆర్టీయు ఏపీ అన్ని వేళల్లో కూడా ఉద్యమ కార్యాచరణలో ముందుండి సమస్యల సాధనకి సంఘటితంగా ముందుకు పోవటానికి కృష్ణా జిల్లా పక్షాన ముందుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఈ రౌండ్ సేపు సమావేశాన్ని ఉద్దేశించి సిపిఎస్ నాయకులు శ్రీ హుస్సేన్ గారు మాట్లాడతారు. మేమిక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేయడానికి మీ అందరూ కొన్ని విషయాలు తెలియజేయాలని చెప్పి రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఏదైతే మనం ఈ వాత కోతల పిఆర్సి జీవం రద్దు చేయాలనే సందర్భంగా ఉద్యమ సంఘారాన్ని పూరించడం అనేది జరిగింది. అయితే అంతకన్నా ముందుగానే ఏపీ సిపిఎస్సిఏ సిపిఎస్ రద్దు అనే ఏకైక ఎజెండాతో సెప్టెంబర్ 1వ తారీఖున ఈ ప్రభుత్వం మీద అప్పుడే సమర సంఘాన్ని పూరించడం జరిగింది. అదేవిధంగా డిసెంబర్ 10వ తారీఖున మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా విజయవాడ నడిబొడ్డులో సింహకత్తిన ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏతావాత మనకి తెలియంది ఏంటంటే మొత్తానికి పూర్తిగా మభ్యపెట్టి ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి అన్ని విషయాల్లోనూ కోతలు విధించడమే ఈ ప్రభుత్వం యొక్క పనిగా అనేది మనకు కనిపించింది పూర్తిగా. మరి విషయంలో కనుక వెళ్ళినట్లయితే మనం సౌండ్